ఓం శుభంకర్యే నమః. జూన్ మాసంలో మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితములు ఉన్నాయో తెలియజేస్తున్నాం. ఈ మాసమునందున చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగము, కొన్ని కలిసి వచ్చేటువంటి మార్గములను మీరు ఎంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క వ్యాపారములో అనేకమైనటువంటి లాభములతో కూడినటువంటి కొత్త కొత్త వ్యాపారములు చేయటానికి కూడా మీరు ప్రయత్నాన్ని ఈ మాసములో చేయటము చాలా శుభ ఫలితాలని మీకు ఇస్తుంది. ఇక పెద్ద పెద్ద వ్యాపారములు చేసుకునేటువంటి వారికి వారితో ఇతర కంపెనీల వాళ్ళు వచ్చి మాట్లాడటము, అభివృద్ధి పరముగా ఆలోచన చేయటము జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు కొంత క్షుణ్ణముగా పరిశీలించి వారితో మీరు వ్యవహారం చేసినట్లయితే కనుక మీరు ముందు కాలమునందున దిగ్విజయాన్ని పొందుతారు. ఇకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు గత కొంతకాలముగా వెంటాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మకర రాశికి సంబంధించి అటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఊరటని పొందటమే కాకుండా స్థిరమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. మీకున్నటువంటి సమస్య చాలా చిన్నదిగా కనబడేటువంటి విధముగా మీకు వైద్యులు కానీ మిగతా వారు కానీ మీకు ప్రోత్సహించి విషయాన్ని క్షుణ్ణముగా మీకు తెలియచేస్తారు. తద్వారా మీరు కూడా గత కొంతకాలముగా మానసికముగా పడేటువంటి వేదన నుంచి బయటపడతారు. ఇకపోతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు వారి యొక్క విద్యాభ్యాసములో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటానికి చేసేటువంటి ప్రయత్నములో ఒక అద్భుతమైనటువంటి అవకాశము జూన్ మాసము 15 తర్వాత వారికి కనబడుతుంది. తద్వారా వారికి ఉన్నటువంటి మరికొన్ని మార్గములన్నింటిలో కూడా వాడు ఉత్తీర్ణతను పొంది చక్కగా ఉన్నతమైనటువంటి విద్యలకి చదువుకునడానికి ప్రయత్నం చేస్తారు. స్థిరమైనటువంటి ఉద్యోగములు చేసేటువంటి వారు ప్రైవేటు రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ వారందరికీ కూడా ధనపరమైనటువంటి లాభము కనబడుతుంది. ఈ ధనపరమైనటువంటి లాభము మీరు చేసినటువంటి పనికి గాను, మీరు పడినటువంటి కష్టానికి గాను గుర్తించి పై అధికారులు మీకు చక్కటి బహుమానాన్ని ఇచ్చే అవకాశం కూడా ఈ మాసంలో కనబడుతుంది. రైతులు పశుపక్షాదులని పోషించుకునేటువంటి కొంతమంది ఈ మాసమునందున కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఏ విధముగా అంటే సరైనటువంటి పంట వేయక, పంట కూడా చేతికి రాక, కాలము అనుగుణించక పశువులు కూడా కొంత మరణించి వాటి ద్వారా కొంత దుఃఖములో ఉన్నటువంటి రైతులు మాత్రము చక్కటైనటువంటి అనుభవాన్ని, చక్కనైనటువంటి విధానాన్ని తెలుసుకుంటారు తప్ప, వారి జీవనాన్ని మార్చుకుని వారు ముందుకు వెళతారు తప్ప లాభపరమైనటువంటి ధనపరమైనటువంటి లాభం మాత్రము కనిపించట్లేదు. కాబట్టి కొంత మనోవ్యధకి గురి అవుతారు అని చెప్పి అర్థమవుతోంది. ఎటువంటి అధైర్యము పడక్కర్లేదు, ముందున్నవన్నీ కూడా మీ రోజులే అని చెప్పి మీరు గుర్తించాలి. ఇకపోతే గృహములో ఉండేటువంటి స్త్రీలు మకర రాశికి సంబంధించినటువంటి వారు కొంత వారి మాటకి బలం చేకూరుతుంది. వారు ఇత పూర్వం చెప్పినటువంటి మాటలన్నీ కూడా అనేకము గృహములో జరగటము, అదే విధమైనటువంటి వాతావరణం రావటం ద్వారా వారి మాటకి పెద్దపీట వేస్తారు. వారి మాటానుసారముగా కొన్ని కార్యకలాపాలు భర్తలు, అంటే వారికి సంబంధించినటువంటి భర్త కానీ తల్లిదండ్రులు కానీ వినేటువంటి అవకాశం క్షుణ్ణముగా కనబడుతోంది. కాబట్టి గృహములో ఉండేటువంటి స్త్రీలు కూడా మీరు శుభమైనటువంటి వాక్కులనే పలికి, మీరు సస్యశ్యామలమైనటువంటి మాటనే మీ సభ్యులకి కానీ మీ కుటుంబ వారికి కానీ మిత్రులకు కానీ చెప్పండి. మీ మాట వల్ల చాలామంది విజయాలను పొందేటువంటి అవకాశము కూడా ఈ మాసంలో కనబడుతోంది. మకర రాశిలో ఉండేటువంటి ఎవరైతే గనక జాతకులు కొంత వివాహము కానీ సంతానము కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసము 20 తర్వాత అనుకూలిస్తుంది. కొన్ని గ్రహ సంచారాల వలన వివాహ యోగములు కలుగుటే కాకుండా అతి త్వరగా వివాహం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంతాన యోగము కూడా క్షుణ్ణముగా కనబడుతోంది. ఆ సంతానము కూడా ఈ మాసములో 20వ తారీఖు తర్వాత గర్భము వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పురుష సంతానం కలిగే అవకాశము కూడా గురుబలం వల్ల కనబడుతుంది.
అందుకని మీరందరూ కూడా ఈ విధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ కొంత కష్టము సుఖము రెండు కలిసి ఉన్నాయి కాబట్టి కొంత మీ గృహమునందున మీ ఇష్ట దేవత ఎవరైతే ఉంటారో ఆ అమ్మవారిని స్మరణ చేయండి అది చాలా మీకు ఉపయోగపడుతుంది తద్వారా మీరు చేసేటువంటి ప్రతి పనియందు కూడా మీ ఇష్టదేవత కులదేవత మీయందే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ మీరు అనుకున్న ప్రతి కార్యాన్ని దిగ్విజయం చేస్తారు మీరు ఈ విధమైనటువంటి ఇష్టదేవత ఆరాధనతోనే ఈ మాసమున విజయాన్ని సాధిస్తారు అని చెప్పి పక్కాగా తెలుస్తోంది మీరు మీ ఇష్టదేవత ఆరాధనతోనే ఈ మాసమంతయు కూడా విజయాలను సాధిస్తారు వేడవకుండా ఇష్టదేవత ఆరాధన మీరు చేయండి ఫలితాలని పొందండి ఈ మాసమంతయు కూడా శుభమైనటువంటి పరిణామములతో మీ జీవనాన్ని గడపండి ఓం శుభంకర్యే నమః సర్వే జనా సుఖినో భవంతు